ఈవీఎంలో ఏదో లోపాలు ఉన్నాయా, లేకపోతే అదేదో ఏడీఆర్ వాళ్ళు చెప్పినట్టు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయా? వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున ఎన్నికలు పూర్తయినాయి, అసలు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది చెప్పడానికి 4 రోజులు పట్టింది. అలాంటి నియోజకవర్గాల్లోనే జయాపజయాలు మారినాయి అన్నటువంటిది. ఇక్కడ ఇప్పుడు వీటిట్లో ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్లు వేస్తే కొన్ని ర్యాండమ్గా వీళ్ళు చెప్పినటువంటి కొన్నిట్లలో కౌంటింగ్ చేస్తారు. ఏం కౌంటింగ్ చేస్తారు? ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలేని, అదే సందర్భంలో ఆ స్లిప్ ఉంది కదా వివిప్యాట్, అది చెక్ చేస్తారు. వివిప్యాట్లో కనుక ఈవీఎం కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అప్పుడు పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈవీఎంల మీద అనుమానం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఏదైతే ఈసీ మీద కొత్త ఆరోపణలు చేస్తోంది, రాష్ట్రంలో మే 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో 81% ఓట్లు పోలేని, ఓట్ల లెక్కింపును ఈసీ జూన్ 4 చేపట్టింది, అంటే పోలింగ్ పూర్తయిన 21 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాలను పరిశీలిస్తే అధిక శాతం ఈవీఎంలో ఛార్జింగ్ 99% ఉన్నట్టు గమనించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేసి దీని మీద విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10 ఆయన 94,400 రూపాయలు ఫీజు కూడా చెల్లించారు. ఈవీఎంలో మెమరీని తొలగించారా, మైక్రో కంట్రోల్ ట్యాంపరింగ్ జరిగిందా, కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివిప్యాట్స్ ట్యాంపరింగ్ కానీ ఏమైనా మార్పులు కానీ జరిగాయా అని అనుమానం వ్యక్తం చేస్తూ వాటి మీద విచారణ చేయాలని ఒంగోలు శాసనసభ స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని ఫిర్యాదు సమర్పించారు. విచారణకు 5,66,400 రూపాయలు ఫీజుగా జూన్ 10 చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శంభంగి చిన్నప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటి మీద ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి చేసి అది వెనక్కి తీసుకోమన్నారు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామంటున్నారు అన్నటువంటి వైసీపీ చేస్తున్న ఆరోపణ. ముందు అక్కడ కౌంటింగ్ జరిగితే క్లారిటీ వస్తుంది నిజమా కాదా అన్నటువంటిది.